గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగిందన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి. కనీసం చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేయడంలో కూడా వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 52, 53 డివిజన్లలో సుజనా చౌదరి ప్రచారం చేశారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరింత సమాచారం ఆ విజయవాడ ప్రతినిధి స్వరూప్ అందిస్తారు. ఉన్నారు సుజనా చౌదరి. అయితే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అనేది ఆయన తెలుసుకున్నారా లేదనేది, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తున్న సమయంలో ప్రజలు ఎలా స్పందిస్తున్నారనేది ఆయన మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఎలా స్పందిస్తున్నారు ప్రజలు? చూస్తారా, ఇప్పుడు నేను ప్రచారానికి వెళ్ళట్లేదు. యాక్చువల్గా పశ్చిమ నియోజకవర్గ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని తెలుసుకునే పని మీద ఉన్నా. అసలు ప్రచారం ఒక 4 రోజుల్లో అయితే అన్ని డివిజన్లు అయిపోతాయి, 22 డివిజన్లు. ఆ తర్వాత ప్రచారం మొదలు పెడతాను. ప్రస్తుతానికి ఇప్పటి వరకు నాకు వచ్చిన అవగాహన ప్రకారం పశ్చిమ నియోజకవర్గం దుర్భర పరిస్థితుల్లో ఉంది. ప్రజలందరూ కూడా చాలా సమస్యలతో కొట్టుమట్టి ఉన్నారు. కాబట్టి ఎన్ని సమస్యలు, నా ఉద్దేశం ప్రకారం చిరు సమస్యలే ఎక్కువ ఉన్నాయి. కమ్యూనిటీ హాల్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, వీటి గురించి అవి కూడా ఎవరు అడ్రస్ చేసినట్టుగా లేదు. ఇంకొక 4 రోజులు అయితే నాకు పూర్తి అవగాహన వస్తుంది. ఆ తర్వాత ప్రతి డివిజన్కి కొండ పైన కొండ కింద ఎవరెవరికి ఏం చేయాలి అనేది తయారు చేస్తాను. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గం అంటే ఎక్కువగా మైనార్టీస్ ఎక్కువగా ఉంటారు, కాకపోతే బీజేపీ పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీలా ప్రచారం చేస్తూ విపక్షాలు చూసుకున్నట్లయితే కనుక మీకు ముస్లిం మైనార్టీ నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఇప్పుడు విపక్షాలు మాట్లాడేది అది, నా లెఫ్ట్కి ఎవరున్నారు, రైట్కి ఎవరున్నారు, మొత్తం ఇక్కడ అందరూ మన ముస్లిం సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మానవత్వం ముఖ్యం, మానవత్వ దృక్పథంతో పనిచేసే దిశగా వెళ్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నేను అదే చెబుతున్నా. కులం మొత్తం ప్రాతిపదిక మీద ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేడు. రాష్ట్ర రాజకీయాలు ఒక రాయి చుట్టూ తిరుగుతున్నాయి, గులక రాయి చుట్టూ, ఏ విధంగా చూడొచ్చు? మీరు ఎలా స్పందిస్తారు? ముఖ్యమంత్రి గారి అసమర్థ పాలనకి పరాకాష్ఠ అని చెప్తాను. నేను అంతకు మించిన నేను చెప్పలేను, అది చాలు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి తనకు తాను రక్షించుకోలేని పరిస్థితుల్లో అతను పోలీస్ వ్యవస్థ, సెక్యూరిటీ వ్యవస్థ ఉందంటే ఇంకా ప్రజలు ఏం చేస్తాడు, ఏమీ చేయలేరు. కాబట్టి 5 సంవత్సరాల నుంచి అరాచక పాలన చేశారు. ఇప్పుడు అరాచక పాలన తర్వాత బాలరాముడిని మనం ప్రాణ ప్రతిష్ఠ చేసినాక మొట్టమొదటిసారిగా వచ్చిన, మొన్నే శ్రీరామనవమి కళ్యాణం చేసుకున్నాం, మొట్టమొదటిసారిగా వచ్చిన ఎన్నికలు రామరాజ్యం రావాలి అని అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పూర్తిగా పారదోలాలి. వ్యక్తి తర్వాత ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా సభ్య సమాజంలో మాట్లాడుకునే విధంగా రాజకీయాలు చేయాలి, కానీ దుర్భాషలు టీవీ పెట్టగానే బూతులు మాట్లాడే వాళ్ళు రాజకీయాలు ఉంటాను వీల్లేదు. మతానికి చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు అయితే నేను ప్రచారం చేయలేదు పశ్చిమ నియోజకవర్గంలో, కేవలం ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది మాత్రమే తెలుసుకుంటూ ఉన్నాను, ఇంకా ముందు రోజుల్లో ప్రచారం చేస్తాను అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే అసమర్థ పాలన కొనసాగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి ఎంత అసమర్థ పాలన జరుగుతుందో ఆ ఒక్క గులకరాయిని చూస్తేనే అర్థమవుతుంది. కనీసం సీఎం పైన దాడి జరగకుండా కూడా చూసుకోలేని సెక్యూరిటీ ఉన్న సీఎం, అసమర్థ సీఎం కూడా సుజనా చౌదరి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఒక మైనార్టీ వర్గం పైన దుష్ప్రచారం చేస్తున్నారు, ఆ దుష్ప్రచారం ఏమీ లేదు, తనకు మంచిగా స్పందిస్తున్నారు, తన వెన్నంటే ఉండి మరి ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు ముస్లిం మైనార్టీ వర్గాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శోభనాద్రితో స్వరూప, టీవీ5 విజయవాడ.